తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై మహిళా సంఘ నేత సంధ్య ఓ ఛానల్ లో మాట్లాడుతూ జీవిత రాజశేఖర్ పై ఆరోపణలు చేశారు. దీనిపై జీవిత స్పందిస్తూ సంధ్య చేసిన ఆరోపణలు అవాస్తవమని అన్నారు. సంధ్య మహిళల హక్కులను సంరక్షించే మీరు ఇలాంటి ఎలా మాట్లాడతారని జీవిత ప్రశ్నించారు. తన గురించి తన కుటుంబం గురించి ఏమీ ఆధారాలు లేకుండా ఎలా లైవ్ లో మాట్లాడతారని అడిగారు. రకరకాలుగా ఏమేమి ఇన్సిడెంట్స్ జరిగాయన్నీ మీ అందరికీ తెలుసు. సరే, చాలా మంది నన్ను చాలా ఛానల్స్ నుంచి నన్ను మాట్లాడమని పిలిచారు. నేను నిజంగానే వెళ్ళలేదు. నాకు చాలా చాలా అసహ్యంగా, చాలా చీప్గా ఐ ఫెల్ట్ అరే, నాకు చాలా బాధ అనిపించింది. యాక్చువల్గా కూర్చొని వెళ్ళి ఏం మాట్లాడాలి, అసలు ఏం జరుగుతుంది, ఎవరికి ఏం కావాలని ఫైట్ జరుగుతుంది, ఎందుకు ఎవరూ వచ్చి మాట్లాడలేదు మన ఇండస్ట్రీలోంచి అని నేను నిజంగా చాలా బాధపడుతూనే ఉన్నా. ఎవరు పిలిచినా కూడా నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే అసలు ఏం మాట్లాడాలి నాకు నిజంగా తెలియక, సడన్ గా 2 రోజుల ముందు మహా టీవీలో నాకు ఒక నేను కూడా వాచ్లో నాకు క్లిప్ పంపించారు. కొంతమంది శ్రీరెడ్డి గారు ఇష్యూ గురించి కొంతమంది ఆర్టిస్టులు మాట్లాడుతుంటే సడన్ గా ఫోన్లోకి సంధ్య గారు, సోషల్ యాక్టివిస్ట్ సంధ్య గారు, ఆవిడ సడన్ గా ఫోన్లోకి వచ్చి, అంటే ఆవిడ ఒక లేడీ, ఆడవాళ్ళని సంరక్షించడం గురించి ఆవిడ ఒక పెద్ద ఆర్గనైజేషన్ పెట్టి గత కొద్ది సంవత్సరాలుగా ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా ఆవిడ అసలు ముందుండి నిలబడి ఫైట్ చేస్తారు అని అందరూ బిలీవ్ చేస్తారు. అలాంటి ఆవిడ, నేను ఒక ఆడదాన్నే, ఆడవాళ్ళని సంరక్షించడానికి అని పెట్టిన ఆవిడ ఒక లేడీ గురించి, ఒక ఆడదాని గురించి అంత చీప్గా ఒక ఎలిగేషన్ ఎలా వేస్తుంది? ఆవిడ, నేను రాజశేఖర్ గారికి హాస్టల్లో అమ్మాయిల్ని పంపిస్తుంది జీవిత, ఫోన్లో మాట్లాడింది జీవిత, లా మాటలు మాట్లాడింది జీవిత, ఇంతసేపు ఆవిడ మాట్లాడుతుంటే మూర్తి గారు అనే ఒక గొప్ప ఆవిడ డిబేట్ నడిపిస్తున్న ఒక ఆయన అవి వింటూ ఆవిడని ఎంకరేజ్ చేస్తూ, అది ఆంధ్రజ్యోతిలో వేశారని అది వేరే చెప్పి దానికి ఆయన అవును అంటూ, ఆఖరికి ఆ కాన్వర్సేషన్ మొత్తము జీవిత గారు ఆ హాస్టల్లో, అమీర్పేటలో హాస్టల్లో అమ్మాయిల్ని రాజశేఖర్ గారికి పంపిస్తారన్నది కన్ఫర్మ్ చేసి ఆ డిబేట్ని ముగించి, ఆ తర్వాత దాన్ని మళ్ళీ వాళ్ళ అఫీషియల్ ఛానల్లో యూట్యూబ్లో హెడ్డింగ్స్తో సహా వేసి దానిని ఇంకా 100 యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి నచ్చిన విధంగా హెడ్డింగ్స్ పెట్టి, రాజశేఖర్ గారు అమ్మాయిలు పిచ్చోడు, జీవిత రాజశేఖర్ బ్రోకర్ పనిచేస్తుంది, బతుకు జట్కా బండి అనే అంత గొప్ప ప్రోగ్రాం నడిపే ఆవిడ ఏమో వాళ్ళ హస్బెండ్కి అమ్మాయిలు పంపిస్తుంది, ఏంటండి ఇది? నేను సంధ్య గారిని డైరెక్ట్గా అడుగుతున్నాను, మీరు ఒక లేడీ, మీరు ఏమన్నా మాట్లాడుకోండి, సిగరెడ్డి ఆళ్ళతో తిరిగిందా లేకపోతే సిగరెడ్డితో వీలు తిరిగారా, అది ఆ టాపిక్ ఇస్ ఇమ్మెటీరియల్ టు మీ. నేను రాజశేఖర్ గారికి జీవిత గారు ఒక భార్య, ఒక భర్తకి అమ్మాయి అంటే నన్ను చాలామంది లేడీస్ చాలా ఇష్టపడతారు. 20 ఏళ్ల వయసు నుంచి 80 ఏళ్ల వయసు వరకు కూడా నన్ను అందరూ చాలా లవ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో సొంత అమ్మాయిలాగా, వాళ్ళ సొంత ఇంటి అమ్మాయిలాగా, సొంత ఇంటి ఆడపడ్చలాగా నన్ను ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూస్తారు. ఎందుకంటే నేను ఎక్కడికెళ్ళినా నన్ను అలాగే ట్రీట్ చేస్తారు. వాళ్ళందరికీ తెలియాలని నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఒక ఆడది, ఒక ఆడదాని మీద వేయాల్సిన ఎలిగేషన్ అది, అంటే ఆడవాళ్ళని సంరక్షించడానికి నేనున్నానని చెప్పుకునే ఆ గొప్ప సంధ్యా గారు ఏ మొహం పెట్టుకొని ఏ ఆధారాలతో ఇలాంటి ఒక ఎలిగేషన్ నా మీద వేశారు, దానిని మీడియా అంటే నేను ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఈ మహా టీవీ కానీ దానిని ఎందుకు అంత ప్రచారం చేశారు? నాకు 2 కూతుర్లు, ఐ హ్యావ్ 2 డాటర్స్, ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యామిలీ. అసలు రాజశేఖర్ గారి ఫ్యామిలీ అంటే మీ అందరికీ తెలుసా? ఐఏఎస్ల ఐపీఎస్ల ఫ్యామిలీ అది. నా గురించి ఏ ధైర్యంతో ఇలాంటి ఒక ఎలిగేషన్ సంధ్య గారు చేశారు? ఆవిడని షీఈ్ ఆన్సరబుల్ టు దట్. ఆవిడ ప్రూవ్ చేయాలి ఎలిగేషన్, లేదా దానికి ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ్ని గొప్ప ఆవిడ అని చెప్పి ప్రతి డిబేట్లో పిలిచి మాట్లాడించే ఈ ఛానళ్ళు అందరూ ఆవిడని ఏ విధంగా గ్రేడ్ చేస్తారు? ఆ ఛానల్స్ చూసే ప్రతి జనం, ప్రతి వాళ్ళు అసలు ఈ డిబేట్లు ఏంటి, ఈ ఛానళ్ళు ఏంటి, మాట్లాడే వాళ్ళు ఏంటి, ఏ ఆధారాలతో వీళ్ళు మాట్లాడుతున్నారు? కనీసం ఒక క్షణం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్స్ హై టైం సెలబ్రిటీస్ గురించి ఇష్టం వచ్చినట్లు, సెలబ్రిటీస్ ఫ్యామిలీస్ గురించి ఇష్టం వచ్చినట్లు ఏది తోస్తే అది, ఏది వింటే అది,
ఈ సంధ్య గారిని ఇంతకు ముందు కూడా నేను రెండు మూడు డిబేట్లలో కలిసినప్పుడు కూడా ఆవిడ సినిమా వాళ్ళంటే ఒక ఏదో అంటారు చూడండి, రెండు అంగల్లో లేస్తుంది ఆవిడ. సినిమా వాళ్ళు అని ప్రతిసారి ఆవిడ మాట్లాడినప్పుడు నేను ఆవిడతో గొడవ పడేదాన్ని. సినిమా వాళ్ళని ఎందుకండి అంత చీప్గా మాట్లాడతారు, సినిమా వాళ్ళ గురించి మీకు ఏం తెలుసు అని చెప్పి. ఈరోజు నా కూతురు యాక్ట్ చేస్తుంది, నేను యాక్ట్ చేశాను, 30 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాము. అంటే మీరు మమ్మల్ని అందరినీ ఏ విధంగా రేట్ చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా మీరు అనుకుని మాట్లాడుతున్నారు. ఆవిడ నన్ను అడుగుతుంది మీరు ఏమనుకుంటారు జీవిత గారు వాళ్ళంటే, అసలు నువ్వేమనుకుంటున్నావు పిచ్చోళ్ళ, ఇక్కడ తమాషాగా ఉందా మమ్మల్ని అందరినీ చూస్తే. జీవిత రాజశేఖర్ అంటే నీకేం తెలుసా, నువ్వు మాట్లాడేవు మహా టీవీలో అలాగా, అది అడగడానికి నేను మిమ్మల్ని అందరినీ పిలిచాను. నేను పోలీస్ కంప్లైంట్, క్రిమినల్ కంప్లైంట్ ఇచ్చాను ఆవిడ మీద. రేపు కోర్టులో డిఫమేషన్ వేస్తాను మహా టీవీ మీద, ఆవిడ మీద కూడా. ఇవన్నీ వేరే, ఇవన్నీ ఒక ఎంత అయితే ఇదేమైపోతుంది, ఒక ఛానల్లో ఆవిడ మాట్లాడేస్తుంది, దాన్ని యూట్యూబ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డిఫరెంట్ హెడ్డింగ్స్లో పెట్టేసుకుంటారు, గంటల తరబడి దీన్ని రిలే చేసేస్తారు. ఆ తర్వాత మనం ఏదో కంప్లైంట్ ఇస్తాం, ఇస్తే దాన్ని తీసేస్తారు. కానీ ఈ లోపల జరగవలసిన డ్యామేజ్ ఎంత అవుతుంది, ఎంత డ్యామేజ్ జరుగుతుంది, నా పిల్లలు నా కూతుర్లు ఈ న్యూస్ విని వాళ్ళు ఎట్లాగ ఫీల్ అయి ఉంటారు. మీ కుటుంబం ఉందో నాకు తెలియదు. సంధ్య గారు మీరు డివోర్స్ అని నేను విన్నాను, మరి మీకు పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు. మీకు భర్త ఉన్న అనే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో లేదో మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. మీ అత్తమామలు ఉన్నారో నాకు తెలియదు. మీ వెనక కుటుంబం ఉందో లేదో నాకు తెలియదు. ప్రతి వ్యక్తి వెనక ఒక కుటుంబం ఉంటుంది, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. అంటే సినిమాల్లో ఉంటే మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా, మేమేమన్నా అడుక్కుతింటున్నామో, మీరు మమ్మల్ని పోషిస్తున్నారా? మేము కష్టపడుతున్నాం, రాత్రి పగలు యాక్ట్ చేసి, ఒక ఆర్టిస్ట్ రాత్రి పగలు యాక్ట్ చేసి, ఒక ప్రొడ్యూసర్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి, కొన్ని వందల మంది క్రియేటర్స్ వర్క్ చేస్తే ఒక సినిమా బయటకు వస్తుంది. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే మంచి సినిమా 10 రోజుల ముందు నుంచి టికెట్లు కావాలని అడిగే మీరు మమ్మల్ని ఎందుకు గౌరవించలేకపోతున్నారు? ఏ విధంగా సినిమా వాళ్ళంటే తక్కువైపోయారు? ఏ విధంగా నేను తక్కువయ్యానని సంధ్య గారు అంటే ఎలిగేషన్ నా మీద వేసింది? ఇవన్నీ తెలుసుకోవాలి, ఇవన్నీ మాట్లాడాలని నేను ఈరోజు మీడియాని పిలిచానండి. ఇప్పుడు ఈ సంధ్యా గారు లాగా కొన్ని వందల మంది మాట్లాడుతున్నారు, ఇలాగే అడిగేవాళ్ళు లేరనా? నేను అడుగుతున్నాను, అడిగేవాళ్ళు లేరనా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆయన ఫ్యాన్స్ అందరూ ఎదురు మాట్లాడారు, జీవిత రాజశేఖర్ గారి గురించి మాట్లాడితే ఎవరు మాట్లాడలేరని అనుకుంటున్నారేమో. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇక్కడ ఎవరు చూస్తున్న చేతులు గాజులు తొడుక్కొని కూర్చోలేరు? ఆ విషయం తెలుసుకోవాలి. సంధ్యా గారు, నేను ఇప్పటికి కూడా సంధ్య గారు అని అంటున్నాను. మీరేంటో, మీ చరిత్ర ఏంటో మీకు తెలుసు. నేను మీలాగా తెలిసిన చరిత్ర గురించి నేను చెప్పదలుచుకోలేదు. నా గురించి నీకేం తెలుసు అని నువ్వు మాట్లాడావు. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రూవ్ వాట్ యూ స్పోక్ నౌ. ది సోకాల్డ్ మహా టీవీ కూడా రిలే చేసిన మీకు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. దీనికి సమాధానం వచ్చేంత వరకు నేనైతే నిద్రపోనండి, అదే మెయిన్గా చెప్పడానికి మిమ్మల్ని పిలిచాను. ఇప్పుడు దానితో పాటు అసలు అది ఏ కాంటెక్స్ట్లో వచ్చింది? శ్రీరెడ్డి గారికి అసలు ఏం కావాలి? ఆవిడ ఏం అడిగింది? ఏమి ఇవ్వలేదు ఇండస్ట్రీ. ఇంతవరకు నాకు క్లారిటీ రాలేదు. ఎలాగ మిమ్మల్ని అందరినీ కలుస్తున్నాను కదా, ఆవిడకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్న మీడియాని అడుగుదాము. ఆవిడకి యాక్చువల్గా ఏం కావాలి, ఏమి ఇవ్వలేదు, ఏ విధంగా నేను ఆవిడకి సపోర్ట్ చేద్దాము ఒక లేడీగా అని అడుగుదామని నేను అనుకున్నాను. మిమ్మల్ని అందరినీ కలిసాను, మీరు అందరు నాకు చాలా బాగా తెలుసు కాబట్టి. ఎవరైనా నాకు చెప్పగలుగుతారండి ఆవిడకి ఏం కావాలి, ఏం ఇవ్వలేదు ఇండస్ట్రీ అని ఎవరన్నా అడుగుతారా? కరెక్ట్ కదండి, నాకు ఇచ్చిన క్యారెక్టర్ సినిమాలో క్యారెక్టర్స్ ఎలా ఇస్తారండి? సినిమా ఆవిడ ఇప్పుడు చెప్పారు, ఈయన జర్నలిస్ట్ గారు అన్నారు నాకు ఇచ్చిన క్యారెక్టర్ శ్రీరెడ్డి గారికి ఇవ్వలేదు అని చెప్పి. సినిమాలో క్యారెక్టర్స్ ఎలా ఇస్తారండి? సినిమా అనేది ఒక ప్రొడ్యూసరు, సినిమా తీసిన తర్వాత సినిమా ఆడకపోతే ఒక ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి? అంటే నేను సినిమా ప్రొడ్యూస్ కూడా చేశాను, అందుకని చెప్తున్నాను. నేను డైరెక్ట్ చేశాను, నేను యాక్ట్ చేశాను, నేను సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. సో నాకు రైట్ ఉందండి మాట్లాడడానికి ప్రతి ఒక్కరి గురించి. ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి, ఎంతెంత ఇంట్రెస్ట్లో మేము అప్పులు తీసుకొని సినిమా తీస్తాము, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా ఆడకపోయినప్పుడు ఎన్ని ఆస్తులు మేము అమ్ముకొని అప్పులు కడతాము, సినిమా అనేది ఎంత ఒక పెద్ద బర్డెన్. ఒక ప్రొడ్యూసరో, ఒక డైరెక్టరో, ఒక రైటరో, ఒక క్యాస్టింగ్, ఫర్ ఎగ్జాంపుల్
పెద్ద హీరోలు ఒక నలుగురు ఉంటారు. ఆ నలుగురు సినిమాలకి 110% మినిమం గ్యారంటీ ఉంటుంది. ఆ నలుగురు సినిమాలు 4 సినిమాలు సంవత్సరానికి తీయలేం. కొన్ని 100 సినిమాలు తీస్తున్నాం. ఈ 100 సినిమాలు సినిమా తీసేటప్పుడు ఆ సినిమాకి ఒక సేలబిలిటీ, ఈ సినిమా తీస్తే 1000 కోట్లు ఖర్చు పెడితే ఈ సినిమాని ఎలాగ అమ్మగలం, ఆ డబ్బులు రావడానికి ఏ హీరోయిన్ పెట్టుకుంటే బాగుంటుంది, ఏ హీరోయిన్ పెట్టుకుంటే బాగుంటుంది, లేకపోతే పలానా క్యారెక్టర్ ఉంటే ఈ క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ సూటబిలిటీ ఉందా, ఈ ఆర్టిస్ట్ నటించగలడా నటించలేదా, ఇలాగ ఎన్నో చూసుకొని కానీ ఒక సినిమా కాస్టింగ్ డిసైడ్ కాదండి. జస్ట్ బికాస్ సినిమా ఆర్టిస్ట్ని అయిపోవాలి అని వచ్చిన ప్రతి ఒక్కరిని సినిమాలో పెట్టుకుని సినిమా తీయలేడు ఏ నిర్మాత కూడా. ఎందుకంటే ఇది ఎవరు ఏ క్లారిటీ ఎక్కడా మాట్లాడలేదు కాబట్టి ప్రజలకి తెలియాలి. అంటే ఈ వచ్చే న్యూస్లన్నీ కూడా వినేసి ఓహో ఇదేనేమో అని అనుకునే పిచ్చి ప్రజలు కూడా చాలామంది ఉన్నారండి. ఇండస్ట్రీ అనేది ఎంత చీప్ అయిపోయిందంటే ఈ గత వారం రోజుల్లో ప్రతి ఒక్కరు ఏంటి మీ అమ్మాయిని, ఎందుకే నువ్వు మీ అమ్మాయిని యాక్ట్ చేస్తున్నావు సినిమాలో అని అడిగే పరిస్థితికి దిగారు. ఈరోజు నా కూతురు యాక్ట్ చేస్తుంది, రేపు నా చిన్న కూతురు కూడా యాక్ట్ చేస్తుంది సినిమాలో. నా ఆవిడ అంటుంది, సంధ్య అంటుంది, జీవిత గారు ఏదో మొన్న ప్రకటనలో సినిమా ఇండస్ట్రీ చాలా పచ్చగా ఉంది, ఇక్కడ అన్నీ మంచిగా జరుగుతున్నాయి అని నేను చెప్పానండి. ఆ ప్రకటన ఎక్కడ, ఏ ప్రకటనలో నేనేం చెప్పాను అడిగాడు ఆయన మూర్తి గారు ఆవిడని. ఏమండి ఏ ప్రకటన, ఆ ప్రకటనలో జీవిత గారు ఏం చెప్పారని అడిగాడు ఆయన. నేను ఏ ప్రకటన ఇచ్చాను, ఏం మాట్లాడాను, నాకు గుర్తుండి నాకు తెలిసి నేను మాట్లాడింది ఒకటే, కాస్టింగ్ కౌచ్ అని అడిగినప్పుడు, కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటండి, సినిమాల్లో వేషాలు ఇప్పించడానికి ఒక ఏజెన్సీ పెట్టి వాళ్ళ ద్వారా వస్తున్నారు మీడియేటర్స్, తప్పు అని చెప్తున్నాం. ఈరోజు ఏ ప్రొఫెషన్కి మీడియేటర్స్ లేరు, ఏజెన్సీ లేరు. నా ఇంట్లో ఒక పనమ్మాయిని పెట్టుకోవాలంటే ఒక ఏజెన్సీని కాంటాక్ట్ చేస్తే పనమ్మాయిని పంపిస్తుంది. నాకు ఒక సెక్యూరిటీని పెట్టుకోవాలంటే ఒక ఏజెన్సీని కాంటాక్ట్ చేస్తే సెక్యూరిటీ మ్యాన్ వస్తున్నాడు. నా కూతురికి ట్యూషన్ పెట్టాలంటే ఒక ఏజెన్సీని కాంటాక్ట్ చేస్తే ట్యూషన్ టీచర్ని పంపిస్తున్నారు. అవునా కాదా అండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అవునేనా? ఇప్పుడు అలాగే కదండి సినిమా. ఇప్పుడు సినిమాలో ఒక ఏజెన్సీ ద్వారా వచ్చేవాడే నటిస్తున్నారా? లేదు కదండి. బాగా ప్రూవ్ అయిన నటించారు, బాగా నటిస్తారు. ఒక యాడ్లో బాగా నటించింది అమ్మాయి, ఒక వేరే లాంగ్వేజ్లో బాగా నటించింది అమ్మాయి, ఒక స్టేజ్ ప్లేలో బాగా నటించాడు ఈ అబ్బాయి అంటే వాళ్ళని కూడా తీసుకుంటున్నాం సినిమాల్లోకి. ఒక సినిమా తీసేటప్పుడు ఎన్నో క్యారెక్టర్స్ అవసరపడతాయి. ప్రతి క్యారెక్టర్కి వెళ్ళి వెళ్ళి వెతుక్కోలేము కాబట్టి ఇవాళ రేపు వచ్చిన ఏజెన్సీని కూడా మనం కాంటాక్ట్ చేసి, ఏమండి మాకు ఒక సిస్టర్ క్యారెక్టర్ కావాలి, ఒక బ్రదర్ క్యారెక్టర్ కావాలి, ఒక అమ్మ క్యారెక్టర్ కావాలి, మీ దగ్గర ఉంటే చెప్పండి అని చెప్పి. అంటే నేను ఇది ప్రజలకు తెలియదండి, మీరెవరూ కూడా ఈ క్లారిటీ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదు. నేను ఆ క్లారిటీ ఇస్తున్నాను. నేను ఏ ఛానల్ ముందు వెళ్ళి కూర్చొని ఆ ఛానల్ టీఆర్పీ రేట్ పెంచడానికి ఇష్టపడటం లేదండి. అందుకనే నేను పర్సనల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను పిలిచాను, వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. సో ఈ కాస్టింగ్ కౌన్సిల్ అనేవి అలాగే వచ్చాయి, అలాగే అందరం ఎంకరేజ్ చేస్తున్నాం. అలాగని నేను సినిమా ఇండస్ట్రీలో తప్పే జరగటం లేదు, సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇచ్చి మోసం చేయడం అన్నది జరగనే లేదని నేను అనడం లేదు. నేను అడిగేది ఒకటే, ఏ ఇండస్ట్రీలో జరగటం లేదు. ఒక పెద్ద బిల్డింగ్ కడుతుంటే దానికి కూలీలు కావాలంటే అక్కడ కూలీలకి ఒక సూపర్వైజర్ ఉంటే ఆ సూపర్వైజర్ సెలెక్ట్ చేస్తాడు కూలీల్ని, వాడి ఇష్టానికే సెలెక్ట్ చేస్తాడు. ఎక్కడ లేదు ఎక్స్ప్లాయిటేషన్. ఉద్యోగాలు చేసే వాళ్ళల్లో లేదా, నర్సులు ఒక డాక్టర్ ఒక హాస్పిటల్లో పనిచేయడానికి పని వెళ్ళే ఒక నర్సు దగ్గర లేదా, ఒక సేల్స్ గర్ల్ దగ్గర లేదా? అంటే ఆడవాళ్ళకి సెక్యూరిటీ కావాలి, ఆడవాళ్ళని హరాస్ చేయకూడదు, ఆడవాళ్ళని బలవంతం చేయకూడదు, ఆడవాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. దీనికి అందరమీ ఫైట్ చేస్తున్నామండి, ఒక శ్రీరెడ్డి గారు కాదు ప్రపంచం మొత్తం ఫైట్ చేస్తుంది. ఎన్నో చట్టాలు